ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మెస్సీయా మాటలు అనే ఈ కార్యక్రమానికి మరోసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీరు? ఈ ప్రశ్నకు కొంతమంది బాగానే ఉన్నామండి అంటారు, మరికొంతమంది మేము ఎలా ఉంటే మీకెందుకండి, మీరేమన్నా ఆరుస్తారా తీరుస్తారా అనేవాళ్ళు కొంతమంది, మరికొంతమంది బాగున్నామండి ప్రభు కృప వల్ల అని చెప్పేవాళ్ళు. మీరు గనక ఒకటి రెండు కోవలకు చెందిన వాళ్ళైతే మీకోసమే ఈ సందేశం. చింతలో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? ఇరుకులో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? అయితే రండి, యేసు మాటలు విందాం, మన జీవితాలని పరిశీలించుకుందాం, మన చింతనంతటినీ కూడా దూరం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియ ప్రభువా, మీ మాటలు వినడానికి వేగిరపడుతున్నాం, ఆశపడుతున్నాం. మీ మాటలు విని వాటిని మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా జీవిద్దామని చెప్పి మేము ఆశ కలిగి ఉన్నాం. వాక్యం చెబుతున్న నేను నీ కుమారుణ్ణి, నీ బోరగా, నీ సాధనంగా ఈ సమయంలో మాట్లాడమని, ఈ మాటలన్నీ కూడా వినుచున్న వారందరికీ కూడా ఆశీర్వాదముగా దీవెనకరముగా ఉంచుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథముల నుంచి మత్తయి సువార్త 6:25-27 వచనాలు చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 చేసి కొనగలడు? చింతల్లోనూ బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్న వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి అని ఆయన మనకి చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే పక్షుల్ని మీరు చూసారా? వాటి గమనాన్ని మీరు గమనించారా? అవి ఎక్కడ ఉంటాయి? మన ఇంటి చూర్లల్లో నివసిస్తాయి, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. అవి ఎక్కడ నివాసం ఉంటాయి? మన ఇంటి చూర్లల్లో చిన్న గూడు కట్టుకుని దాంట్లో ఉంటాయి. ఆ గూడు ఎలా ఉంటుంది? చిన్న చిన్న కొమ్మలతో గడ్డితో ఆ గూడిని నిర్మించుకుంటాయి. వాటిలోనే అవి ఉండి పెళ్లి చేసుకుని గుడ్లను పెట్టి పొదిగి పెద్దవి చేస్తూ ఉంటాయి. అయితే అవి ఎప్పుడైనా సరే చింతగా ఉన్నాయి, బాధగా ఉన్నాయని చెప్పి ఎప్పుడైనా మీరు గమనించారా? అవి పొద్దున్నే లేస్తాయి, కిలకిల రావాలు చేస్తాయి. మీరు వాటి యొక్క కిలకిల రావాలు విని వాటి తర్వాత మీరు లేస్తారు. అవి మనకు ఏం నేర్పిస్తున్నాయి? పొద్దున్నే లేచి కిలకిల రావాల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మరి మీరు పొద్దున్నే లేచి ఏం చేస్తున్నారు? అసలు మీరు పొద్దున్నే లేస్తున్నారా? లేచిన తర్వాత ఏం చేస్తున్నారు? అవి కిలకిల రావాలు చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మరి మీరు పొద్దున్నే లేచి దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఆయన ఆరాధిస్తున్నారా? ఆయన ప్రార్థన చేస్తున్నారా? ఆయన వాక్యాన్ని వింటున్నారా? ఆయన వాక్యాన్ని చదువుతున్నారా? పొద్దున్నే లేచి మీరేం చేస్తున్నారు?
క్రైస్తవుల్లో వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే వాక్యం వినడం వాళ్ళకి చాలా ఇష్టం, కానీ వాక్య ప్రకారంగా జీవించటం చాలా కష్టం. ఆకాశ పక్షులను చూడండి అని అన్నాడు, వాటిని చూస్తే మనకి ఏం చింత ఉండదు, వాటిని చూస్తే వాటిలాగా మనం ఆనందంగా సంతోషంగా జీవిస్తాం అన్నట్టు అవి తమ యొక్క గూటిని గురించి, తమ ఇంటిని గురించి ఎప్పుడైనా విచారం కలిగి ఉంటాయో, అయ్యో భూకంపం వస్తుందేమో, గాలివాన వస్తాయేమో, వరదలు వస్తాయేమో, మా గూడంతా కూడా పాడైపోతుందేమో అని ఎప్పుడైనా చింతిస్తాయా? చింతించవు, వాటిని గురించి ఆలోచించనే చింతవు. కారణం ఏమిటంటే అవి వచ్చే ముందే దేవుడు వాటికి ముందుగా తెలియజేస్తాడు, అవి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతమట్టుకే కాదు, పక్షులు విదేశాలకు కూడా వెళ్తాయండో, వాటికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. వాటిల్లో దేనికైనా సరే చిన్న ప్రమాదం వచ్చిందంటే చాలు, మిగిలిన వాటన్నిటి కూడా పిలుచుకుని ఐక్యంగా ఉండి ఆ అపాయం నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. అయితే నీలో మనలో ఆ ఐక్యత ఉందా? ప్రభువు చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎంత సంతోషంగా ఉన్నాయి, ఎంత ఆనందంగా ఉన్నాయి, ఎంత సుఖంగా ఉన్నాయి. అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, అవి ఏవేవైతే చేయవో వాటన్నిటినీ కూడా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం చింత కలిగి ఉంటున్నాం. గలతీయులు రాసిన పత్రిక 6:7 ఏం రాయబడి ఉంది? మోసపోకుడి, దేవుడు విక్రయించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఈ రోజున నువ్వు పాపం అనే విత్తనాన్ని విత్తితే పాపం అనే పంటని నువ్వు కోసుకుంటావు. పక్షులు విత్తటం లేదు కానీ నువ్వు విత్తుతున్నావు. పక్షులు కోయటం లేదు, నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాన్ని కోస్తూ ఉన్నావు. పక్షులు కూర్చుకోవటం లేదు కానీ నువ్వు కూర్చుకుంటున్నావు, కూరి కూరి పెడుతున్నావు. ఆ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో నేను చదివాను, అవినీతి అధికారులు ఒక ఉద్యోగి ఇంటికి వెళ్ళి సోదా చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంటి పైన వాటర్ ట్యాంక్ కింద కాంక్రీట్ లోపల నోట్ల కట్టలు దాచుకున్నట్ట. ఈ అధికారులు వెళ్ళి కాంక్రీట్ అంతటిని కూడా పగలగొట్టి ఆ నోట్లన్నీ బయటికి లాగారట. ఎంత ఆశ్చర్యం చూసారా? పక్షులు కూర్చుకోవటం లేదు, నువ్వు కూర్చుకుంటున్నావు. ఎక్కడ కూర్చుకోవాలో కూడా నీకు తెలియకుండా కూర్చుకోరాని చోట నువ్వు దాచుకుంటూ పేర్చుకుంటూ నీ హృదయంలో, నీ మనస్సులో చింతను పెంచుకుంటూ ఉన్నావు. ఆలోచించుకో, పక్షులు విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ నువ్వు మూడు పనులు చేసి చింతను సమకూర్చుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో కూర్చుకునే నీతో, విత్తే నీతో, కోసే నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం విత్తుతున్నావు, ఏం కోస్తున్నావు, వేటిని సమకూర్చుకుంటున్నావు, ఎవరికోసం సమకూర్చుకుంటున్నావు, చివరికి మీకు మిగిలేది ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు కూడా నువ్వు చింతించేది, నువ్వు ఆలోచించేది, విచారం కలిగేది ఏమిటయ్యా అంటే, ఏమి ధరించుకుందుమో, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, దాని గురించేనా నీ చింత అంతా కూడా? ఆ చింత నుంచి నువ్వు బయటపడాలి. ఆ చింత, ఆ విచారము ఎవరు కలిగి ఉంటారు? అన్యులు. అన్యులు అనగా దేవుడు లేడు అనేవాళ్ళు, దేవుడు మాకు అక్కర్లేదు అనేవాళ్ళు, దేవుడి వాక్యాన్ని కాలదనేవాళ్ళు, వాటన్నిటిని గురించి కూడా విచారం కలిగి, చింత కలిగి కుంగి కొనాలిపోతారు. యేసుప్రభువు చెప్తున్నాడు, మీలో చింతించుట వలన తన ఎత్తు మూరుడిక్కు ఎవడు చేసుకొనగలడు? చింతించటం వల్ల ఎత్తవడం కాదు, చింతించటం వలన కుంగిపోతావు, గూని వస్తుంది, అనారోగ్యం పాలవుతావు, శారీరకంగాను మానసికంగాను చివరికి ఆధ్యాత్మికంగా కూడా నష్టపోతావు. ఏమి ధరించుకుందుమో, ఏమి తాగుదుమో, ఏమి తిందుమో, వాటన్నిటి నుంచి కూడా దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి?
అలా దూరంగా ఉండాలంటే, ఆ చింత నుంచి దూరంగా ఉండాలంటే నేనేం చేయాలి? వాక్యం చెబుతోంది, నీ పనుల భారము యెహోవా మీద మోపము. రోజు ఎన్నో పనులు ఉంటాయి నీకు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో విధులను నువ్వు నిర్వర్తించాలి. అనుకున్నవన్నీ కూడా నువ్వు చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు. కారణం, ఆ భారం అంతా కూడా నువ్వే మోస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నా మీద పెట్టు ఆ భారానంతటిని కూడా, నేను మోస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భారం అంతా కూడా ఆయన మీద మోపాలి. చూడండి, లూకా రాసిన సువార్త 10:38-42 ఈ విధంగా వ్రాయబడి ఉంది. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టనందుకు నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో అక్క చెల్లెళ్ళు మార్త మరియా. మార్త యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించింది. ఆహ్వానించిన తర్వాత ఆ ఇంటిని చక్కదిద్దడంలో, ఆయనకు ఇష్టమైనటువంటి భోజన పదార్థములు చేయడంలో నిమగ్నమయ్యి తొందరపడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తోంది. ఏమనయ్యా అంటే, అయ్యా, నేను ఇంత పనులు పెట్టుకుని నేను ఇంతగా తొందరపడుతున్నాను, నీకు విచారంగా లేదో, నీకు బాధగా లేదా? అయ్యో, ఒంటరిగా ఈ పనులన్నీ కూడా చేస్తోంది. ఆ మరీకు చెప్పు, ఒకసారి నా దగ్గరికి పంపించు. ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు ఆమెను గద్దిస్తూ ఉన్నాడు, మార్త మార్త, అనేకమైన పనులు పెట్టుకున్నట ద్వారా నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు చింత కలిగి ఉన్నావు, నువ్వు విచారము కలిగి ఉన్నావు, తగిన సమయంలో ఈ పనులన్నీ కూడా అయిపోతాయా అని బాధపడుతున్నావు, కంగారు పడిపోతున్నావు. ఎక్కువ పనులు పెట్టుకుంటే కంగారు, ఎక్కువ పనులు పెట్టుకుంటే కలవరము, ఎక్కువ పనులు పెట్టుకుంటే తొందరపాటు. మరియా ఏం చేస్తోంది? ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు, ఆయన బోధ శ్రద్ధగా వింటోంది. వాస్తవానికి యేసుక్రీస్తు ఆ ఇంట్లోకి వచ్చింది, ఆ ఇల్లు ఎలా ఉందో, ఆ ఇంట్లో వస్తువులు ఎలా ఉన్నాయో, వాళ్ళు పెట్టే భోజనం ఎలా ఉందో అని రుచి చూడడానికి రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన ప్రతి ఇంటికి కూడా వచ్చేది దేనికోసం? నశించిన దానిని వెదకి రక్షించటానికి. అందుకోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మరియకు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాడు, కానీ మార్త రక్షణ సువార్తను పక్కన పెట్టి, దేవుడి మాటలు పక్కన పెట్టి, ఎక్కువ పనులు పెట్టుకోవడం ద్వారా తొందరపడుతూ విచారపడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తోంది. దానికి యేసు ప్రభు చెప్తున్నాడు, అవసరమైనది ఒక్కటే. అవసరమైన పనులు కొన్నే, అవసరమైనటువంటి ఆలోచనలు కొన్నే, అవసరమైనటువంటి తలంపులు కొన్నే, అవసరమైనటువంటి విషయాలు కొన్నే. అంటే అనవసరమైనవి ఎన్నో. నువ్వు అవసరమైన వాటి గురించి ఆలోచించట్లే, అవసరమైన పనులు ఎలా చేయాలో వాటిని గురించి నువ్వు ఆలోచించట్లే. నువ్వు ఆలోచించేది ఏమిటి? ఎదురింటి వాళ్ళు ఎలా ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు,
వాళ్ళింట్లో ఏ సామాన్లు ఉన్నాయి, మన ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయి, వాళ్ళ ఆయన రాబడి ఎంత, మన రాబడి ఎంత, వీటిని గురించి అది నీకు అవసరమా? నీకు అవసరమైంది ఏమిటి? నీ పిల్లలు, నీ సంసారం, దేవుడి మాటలు, ప్రార్థన, ఇది నీకు అవసరం. అవసరమైంది ఒకటే, అవసరమైనవి కొన్నే ఎక్కువ కాదు. అనవసరమైన వాటిని గురించి ఆలోచిస్తూ నీ బుర్రని పాడు చేసుకుంటున్నావు. అవసరమైంది ఒకటే, దేవుడి సన్నిధి, దైవ ప్రార్థన. ప్రతిరోజు దేవుడితో రోజుని ప్రారంభించు, దినమును ప్రార్థనతో ప్రారంభించు, దినమును దేవుని వాక్యముతో ప్రారంభించు. అప్పుడు నీకు చింత అనేదే ఉండదు, నీకు బాధ అనేదే ఉండదు. మత్తయి సువార్త 11:28 యేసుప్రభువు చెప్తున్నాడు ఏమని, ప్రయాసపడి భారం మోసుకుంచున్న సమస్త జనులారా, ఓ సమస్త జనులారా, మీరు నా దగ్గరికి రండి. ప్రయాసపడి అంటే కష్టపడి భారం మోస్తున్నా, బరువులు మోస్తున్నా ఓ సమస్త జనాంగమా, మీరు నా దగ్గరికి రండి. ఏం భారం నీది? పాప భారమా? ఆర్థిక భారమా? నిరుద్యోగ భారమా? రోగ భారమా? శాప భారమా? ఏం భారం నీది? ఇంకా సొంత ఇల్లు లేదు, అద్దింట్లోనే ఉంటున్నాను అనే బాధ, చిన్న ఇంట్లో ఉంటున్నాను పెద్దిల్లు ఎప్పుడు కట్టుకుంటాను అనే బాధ భారమా? ఏం భారం నీది చెప్పు. ప్రభువు చెప్తున్నాడు సమస్త జనులారా, మీరు నా దగ్గరికి రండి. భారం కలిగినటువంటి సమస్త జనులారా, మీరు నా దగ్గరికి రండి. నేనున్నానే, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇవన్నీ కూడా బుర్రలో పెట్టుకుని, అనవసరమైన ఆలోచనలన్నింటినీ కూడా బుర్రలో పెట్టుకుని రాత్రిపూట సుఖంగా నిద్రపోతున్నావా? అసలు సుఖంగా నిద్రపోయి ఎన్ని రోజులైంది నాతో చెప్పు. లేదు, రాత్రిపూట సుఖంగా నిద్రపోవడం లేదు, హాయిగా నిద్రపోవడం లేదు. మధ్యలో మెలకు వచ్చి లేస్తున్నావు, పీడకల్లో వస్తున్నాయి. కారణం, భారం ఆయన మీద మోపలేదు. ప్రభువు చెప్తున్నాడు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నీ భారం నా మీద వేయండి. భారం నా మీద వేయండి అని అంటే అర్థం ఏమిటి? మీకున్నటువంటి అన్ని పనులు కూడా, అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే, నా దగ్గరకు వచ్చి నాకు చెప్పుకోండి, నన్ను అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు తరుకును, తట్టుడి మీకు తీయబడును. భారం ఆయన మీద వేయడం అంటే అన్నీ కూడా, నీవన్నీ కూడా, నీకున్నవన్నీ కూడా, నీకున్న బాధలన్నీ కూడా ఆయనకి చెప్పేసుకోవడమే. గదిలో కూర్చుని, నీ గదిలో కూర్చుని ఒంటరిగా ఎప్పుడైనా ఈ బాధలన్నీ ఆయనకి చెప్పుకున్నావా? ఆ పని చేయవు. నువ్వు పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్తావు, ఎదురింటి వాళ్ళకి చెప్తావు, నువ్వు స్నేహితులు అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటా ఉంటావు. వాళ్ళు అన్నీ కూడా విని వెనకాల నీ గురించి కాని మాటలన్నీ పలుకుతూ ఉంటే, ఒకనొక సమయంలో అవి నీ చెవిని పెడితే అప్పుడు నువ్వు బాధపడతావు, నీ చింత అధికమవుతుంది. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను ఎలాంటి వాణ్ణి? ఆయన చెప్తున్నాడు తన క్యారెక్టర్ గురించి, తనకి కాండక్ట్ గురించి ఆయన చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా యద్దకు వచ్చి నా కాడిని మోసి నా యద్ద మీరు నేర్చుకోండి. మనం చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, మన కుటుంబ బాధ్యతలు, మన కుటుంబ భారాలన్నీ కూడా, మన ఉద్యోగ భారాలన్నీ కూడా, మన వ్యాపార సంబంధమైన భారం అంతా కూడా ఆయన మీద వేసి, ఆయన కాడి అంటే ఆయన చెప్పే మాటలు మనం మోయాలి.
ఆయన కాడి ఎలాంటిదో చెప్తున్నాడు. నా కాడి సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్నాళ్ళు ఏవేవో మోసి, లోక సంబంధమైన వాటిని మోసి 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 విసిగెత్తి కుంగిపోయి కొనారిల్లిపోయి నా భవిష్యత్తు ఏమవుతుందో అంధకారం అవుతుందో అని చెప్పి బాధతో చింతతో ఉన్నటువంటి నీతో ఈ రోజున ప్రభు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసు దగ్గరికి వచ్చి ఆయనతో నీకున్నవన్నీ కూడా చెప్పుకో. సమస్త జనులారా అంటున్నాడు, మీరు ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ వర్గం వారైనా, ఏ వర్ణం వారైనా, ఎవరైనా సరే నా దగ్గరికి రండి అంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 600 కోట్ల మందికి కూడా ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే భారం మోసేవాడు. ఈ సత్యాన్ని ఈ సమయంలో నువ్వు గుర్తెరిగి నీ భారమంతా కూడా ఆయన మీద మోపితే, అంటే నీకున్నవన్నీ కూడా ఆయనకి చెప్పేసుకుంటే నువ్వు తేలికైపోతావు, నువ్వు తేలికైపోతావు. అంటే నీ భారమంతా కూడా ఆయన మోస్తాడు, నిన్ను తేలిక చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్ని మాటలు మీరు మాకు చెప్తున్నారే, మరి మీ సంగతి ఏమిటి? మీకేం బాధలు లేవా? మీకే చింత లేదా? మీకే సమస్యలు లేవా అని మీరు నన్ను అడగవచ్చు. నాకు ఉన్నాయి సమస్యలు, నాకు బాధలు ఉన్నాయి, కానీ నేనేం చేస్తాను? వాటిని ఎప్పుడూ కూడా నా హృదయంలోకి తీసుకురాను. అవి ఎప్పుడూ కూడా నా హృదయం బయట ఉంటాయి. నా హృదయంలో ఏముంటుంది? యేసుక్రీస్తు ఇచ్చే శాంతి సమాధానం ఉంటాయి. ఆ సహాయంతో నాకున్న ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించబడతాయి. అవన్నీ కూడా మబ్బు వలె ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విడిపోతూ ఉంటాయి. ఈ సమయంలో నువ్వు కూడా ఆ పని ఎందుకు చేయకూడదు? నీ భారాన్ని ఆయన మీద మోపి నువ్వు ఎందుకు తేలిగ్గా ఉండకూడదు? నెమ్మది కలిగి ఉండకూడదు? విశ్రాంతి కలిగి ఉండకూడదు? ఎన్నాళ్ళు బరువులు బాధ్యతలు మోస్తూ వాటిని గురించి ఆలోచిస్తూ కుంగి కునారిల్లిపోతున్నావు? పక్షుల జీవితాన్ని చూడు. యేసుప్రభు అంటున్నాడు, వాటికంటే ఆ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? అప్పుడు నువ్వు అనాలి, అవును ప్రభు, వాటికంటే శ్రేష్ఠులం. కారణం, వాటికి శరీరం ప్రాణం మాత్రమే ఉన్నాయి. నీకు శరీరం ప్రాణంతో పాటు ఆత్మను అనుగ్రహించాడు, తన ఆత్మను నీకు ఇచ్చాడు. వాటికి పరలోక ప్రవేశం లేదు. పక్షులకు జంతువులకు పరలోక ప్రవేశం లేదు. నీకు పరలోక ప్రవేశం ఉంది, నీకు మోక్షం ఉంది, నీకు స్వర్గం ఉంది, నీకు ముక్తి ఉంది, నీకు ఆయన సేవ చేసే భాగ్యం ఉంది. ఎంతటి బహుశ్రేష్ఠులం మనం. ఎప్పుడైనా ఆయన సన్నిధికి వచ్చి, దేవా నాకు ఈ శ్రేష్టమైన మానవ జన్మను ఇచ్చావయ్యా, అందుకు నీకు స్తోత్రాలు వందనాలు అని చెప్పావా? ఈనాటికైనా సరే ఆ విధంగా ప్రార్థన చెయ్యి. నీ చింత యావత్తు ఆయన మీద మోపు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అని వాక్యం చెబుతోంది. కాబట్టి ఈ సమయంలో నీ బాధంతా నీ బెంగంతా కూడా ఆయన మీద మోపి నువ్వు విశ్రాంతిగా శాంతిగా సమాధానంగా ఉండి నీ హృదయములో ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యము ఉండాలి, నిలిచి ఉండాలి. ఆయన ప్రార్థన చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి నీ హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇచ్చి నీ హృదయాన్ని అంతటినీ కూడా ఆయనకు స్వాధీనం చేసి ఆయన కుమారుడుగా కుమార్తెగా వర్ధిల్లమని చెప్పి ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. చింత కలిగి, బాధ కలిగి, విచారం కలిగి మీ వద్దకు వస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా మీరు ఆకాశ పక్షుల్ని, వాటి యొక్క జీవన గమనాన్ని మాకు చూపించారు ప్రభువా. అవి ఎంత సంతోషంగా, ఎంత హాయిగా, ఎంత సుఖంగా ఉంటున్నాయో మాకు విడమర్చి చెప్పారు ప్రభువా. అవును, మీరు చెప్పినట్లే మేము వాటికంటే బహుశ్రేష్ఠులం. అయినప్పటికీ మేము
ఈ లోకంలో ఉన్న వాటిని గురించి ఆలోచిస్తూ చింతిస్తూ బాధల్లో మీకు దూరమైపోతున్నాం ప్రభువా. ఈ రోజున మేము మీ మాటలు విన్నాం ప్రభువా, మా చింత మా బాధ మీ మీద వేస్తున్నాం, మా భారం అంతా కూడా మీ మీద వేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని తేలిక చేయండి ప్రభువా, మమ్మల్ని మీ వాక్యము చేత ఆశ్రయించండి ప్రభువా. మా హృదయంలో మీరిచ్చు శాంతి సమాధానము అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా నా వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి మెస్సీయా మాటలు కార్యక్రమాన్ని విని దైవాశీస్సులు పొందగలరని ఆశిస్తూ ఉన్నాను. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా సెల్ నంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా మాకు ఈమెయిల్ చేయొచ్చు, మా ఫేస్బుక్ని మీరు ఫాలో కావచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.